ప్రపంచమంతా ప్రమాదంలో ఉంది. అండర్ వరల్డ్ ఆన్ బిగ్ డాడీ ప్రపంచంలోని డిటెక్టివ్లందర్నీ చంపేసి మొత్తం ప్రపంచాన్ని బాంబుతో పేల్చేయాలని ప్లాన్ చేశాడు. మేహుల్ని అటాక్ చేయడానికి 2 సార్లు ప్రయత్నించాడు అతను. ఆలియాను కూడా ఇంజూర్ చేశాడు. బుల్బులేయ సైంటిస్ట్ ని కిడ్నాప్ చేసి ఆస్ట్రేలియాకి తీసుకుని వెళ్లాడు. మేహుల్ సైంటిస్ట్ ని కాపాడడానికి ఆస్ట్రేలియా డిటెక్టివ్ టిమ్తో కలుస్తాడు. మేహుల్ ఇంకా టిమ్ గంటపాటు చర్చిస్తారు. టిమ్ మేహుల్తో చెప్తాడు అండర్వరల్డ్ స్మగ్లర్స్ తన యొక్క చాలామంది అనుచరులను చంపేశాడని, ఇంకా వాళ్ళు తనను కూడా వెంబడిస్తున్నారని చెప్పాడు. అందువల్ల టిమ్ తన మొబైల్లో హైటెక్నాలజీ సెన్సార్ని వేసి ఉంచారు. ఎవరైనా తన కాల్స్ని ట్రేస్ చేయాలని ప్రయత్నిస్తే అది ఆటోమేటిక్గా కట్ అవుతుంది. మేహుల్కేమీ అర్థం కావడం లేదు బుల్బులేయ సైంటిస్ట్ని ఎలా కాపాడాలి అని. వెళ్లే ముందు టిమ్ మేహుల్కి డేవిడ్ గురించి చెబుతాడు. డేవిడ్ ఇంతకుముందు అండర్గ్రౌండ్ స్మగ్లర్స్తో పాటు పనిచేస్తూ ఉండేవాడు, కానీ తర్వాత అతను ఆ పని మానేశాడు. అందువల్ల అతను వాళ్ల గురించి పూర్తి సమాచారం ఇవ్వవచ్చు. మేహుల్, నేను ఇప్పుడు వెళ్ళాలి ఎందుకంటే నా టీం అంతా ప్రమాదంలో ఉంది, కానీ నేను నిన్ను చాలా త్వరలోనే కలుస్తా. టిమ్ అడవిలో ఒక సొరంగ మార్గం గుండా వెళ్ళిపోతాడు. ఇంకా మేహుల్ ట్రావెల్ చేస్తూ చేస్తూ చాలా అలసిపోతాడు. అందువల్ల మేహుల్ విశ్రాంతి తీసుకోవాలనుకుంటాడు. నేను ఏదైనా హోటల్కి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలి, లేదంటే నా హెల్త్ పాడైపోతుంది. మేహుల్ సిడ్నీలో ఒక సీక్రెట్ హోటల్కి వెళ్తాడు. ఈ హోటల్ని స్పెషల్ ఏజెంట్స్ ఇంకా డిటెక్టివ్స్ ఉపయోగిస్తారు. హోటల్ మేనేజర్ మేహుల్కి రూమ్ నెంబర్ P తాళం ఇస్తాడు. ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్లమని చెబుతాడు. మేహుల్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాడు, కానీ అతనికి రూమ్ నెంబర్ P ఎక్కడ కనిపించదు. కానీ రూమ్ నెంబర్ Q కనిపిస్తుంది. ఇక్కడైతే రూమ్ నెంబర్ Qయే కనిపిస్తోంది, రూమ్ నెంబర్ P ఎక్కడ కనిపించట్లేదు. కానీ అప్పుడే మేహుల్కి అర్థమవుతుంది, అతనికి రూమ్ నెంబర్ Q అని ఏదైతే కనిపిస్తుందో అది వాస్తవానికి P. లాజికల్ ఆర్మీ, మేహుల్కి అలా ఎందుకు కనిపించిందో చెప్తారా? రూమ్ నెంబర్ Qయే రూమ్ నెంబర్ P అని ఆలోచించండి. మేహుల్కి ఎదురుగా ఎగ్జిట్ గేట్ ఉంది. ఇంకా అది మేరే లాంగ్వేజ్లో రాసి ఉంది. ఇక అక్కడ నుంచి మేహుల్కి అర్థమవుతుంది, ఇక్కడ ఉన్న మొత్తం రూమ్ నెంబర్లన్నీ మేరే లాంగ్వేజ్లో రాసున్నాయి. ఎందుకంటే ఇదొక సీక్రెట్ హోటల్, ఎవరికీ కూడా తెలియకూడదు ఎవరు ఏ రూమ్లో ఉన్నారు అని. మేహుల్ రూమ్ నెంబర్ P లోకి వెళతాడు. ఇంకా తలుపు లాక్ చేసి నేరుగా బెడ్ మీద పడిపోతాడు. ఈవినింగ్ టైంలో ఎవరో డోర్ లాక్ చేస్తూ ఉంటారు. మేహుల్కి మెలకు వస్తుంది, ఈ టైంలో అసలు ఎవరై ఉంటారు? మేహుల్ గన్ తీసుకుని తలుపు తీస్తాడు. అయితే తలుపు దగ్గర ఒక వెయిటర్ నిలబడి ఉంటాడు. మేహుల్ కాఫీ తీసుకుంటాడు, ఇంకా తిరిగి తలుపు వేస్తాడు. నేనైతే టీ గానీ కాఫీ గానీ ఆర్డరే చేయలేదు, కానీ ఈ వెయిటర్ ఎందుకు తీసుకుని వచ్చాడు? మేహుల్కి డౌట్ వస్తుంది. మేహుల్ కళ్ళు మూసుకొని ఒకసారి ఆ వెయిటర్ని ఊహించుకుంటాడు. అప్పుడు మేహుల్కి అర్థమవుతుంది, ఆ వెయిటర్ నిజమైన వెయిటర్ కాదు, నకిలీ అని. ఏంటి లాజికల్ ఆర్మీ, మీరేమైనా చెప్పగలుగుతారా మేహుల్కి అలా ఎందుకు కనిపించింది అతను నకిలీ వెయిటర్ అని? వెయిటర్ వెల్ డ్రెస్డ్ గానే ఉన్నాడు, కానీ అతను స్పోర్ట్స్ షూ వేసుకున్నాడు. ఇంకా ఇంత పెద్ద హోటల్స్లో వెయిటర్స్ ఎప్పుడూ కూడా సరిగ్గా డ్రెస్ చేసుకుంటారు. మేహుల్ వెంటనే తన కాఫీని కింద విసిరేస్తాడు. మంచిదైంది, నేను కాఫీ తాగలేదు, ఇందులో ఏం విషయం లేదు కదా. మేహుల్ వెంటనే కిందకి వెళతాడు. హోటల్ మేనేజర్తో ఆ వెయిటర్ గురించి వివరాలు అడుగుతాడు. అప్పుడు మేనేజర్ ఆయనతో చెప్తాడు, తాను ఏ వెయిటర్ని కూడా మేహుల్ రూమ్కి పంపించలేదు అని. మేహుల్ ఇంకా మేనేజర్ వెంటనే CCTV ఫుటేజ్ చెక్ చేస్తారు, కానీ కెమెరాలు ఏవి కూడా పనిచేయడం లేదు. మేహుల్కి ఒక్కసారిగా బుర్ర తిరిగినట్టు అవుతుంది. మేహుల్కేమీ అర్థం కావడం లేదు వాళ్లంతా హోటల్ వరకు ఎలా చేరుకున్నారు అని, వాళ్ళు మేహుల్ని ఎలా ట్రేస్ చేశారు. మేహుల్ మొబైల్ కూడా పనిచేయకపోవడంతో అతను వెంటనే బాత్రూంకి వెళ్లి తన తలను చల్లబరుచుకోవడానికి తలస్నానం చేస్తాడు. 10 నిమిషాల తర్వాత మేహుల్ పూర్తి స్థాయిలో రెడీ అవుతాడు. ఇంకా డేవిడ్ని వెతకడానికి బయలుదేరతాడు, ఎందుకంటే డేవిడ్ మాత్రమే బుల్బులే సైంటిస్ట్ వరకు వెళ్లడానికి సహాయపడతాడు. మేహుల్ పూర్తిగా ఆస్ట్రేలియన్ లాగా రెడీ అవుతారు, ఎందుకంటే తనని ఎవరూ గుర్తుపట్టకూడదు. మేహుల్ ఒక షాప్ నుంచి సన్గ్లాసెస్ తీసుకుంటాడు. ఇంకా ట్యాక్సీ తీసుకుని డేవిడ్ యొక్క పాత ఇంటి వైపు వెళతాడు. సిడ్నీ చాలా అందమైన సిటీ. మేహుల్ డేవిడ్ యొక్క పాత ఇంటికి వెళతాడు, కానీ కింద ఒక వ్యక్తి చెప్తాడు డేవిడ్ ఈ ఇంటికి ఎప్పుడూ రాడు అని. లాస్ట్ టైం డేవిడ్ని 5 నెలల క్రితం నేను చూశాను అని అన్నాడు. మేహుల్ నిర్ధారణ చేసుకోవడానికి ఆ ఇంటిలోకి వెళతాడు. ఇంటిలో ప్రతి చోట సాలెగుళ్ళు బూజుపట్టున్నాయి, అన్ని వైపులా దుమ్మే దుమ్ము. మేహుల్ ఒక్కొక్కటిగా ప్రతి గది తనిఖీ చేస్తున్నాడు, కానీ అప్పుడే మేహుల్ తనని రక్షించుకోవడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ మేహుల్ యొక్క కాలు ఒక ప్రత్యేక వస్తువుతో బంధించబడింది. ఇంకా తలకిందులుగా వేలాడడం వల్ల తన మొబైల్ కూడా కిందపడి పగిలిపోయింది. లాజికల్ ఆర్మీ, మీకేమైనా ఐడియా ఉందా మేహుల్ తనను తాను ఎలా రక్షించుకోగలుగుతాడు? ఆలోచించండి. జాగ్రత్తగా చూడండి, ఎదురుగా ఉన్న గోడపైన ఒక గ్లాస్ ఫ్రేమ్ ఉంది. మేహుల్ ఆ గ్లాస్ ఫ్రేమ్ను పగలగొట్టి తన తాడుని తెంచుకోగలడు. మేహుల్ మూవ్ అవ్వడం మొదలు పెడతాడు, మెల్లమెల్లగా వేగం బాగా పెరుగుతోంది. మేహుల్ ఆ ఫ్రేమ్ గ్లాస్ని తీసుకుంటాడు. ఇంకా తర్వాత రౌండ్లో ఎప్పుడైతే మేహుల్ గోడ దగ్గరగా వెళతాడో ఆ గ్లాస్ ఫ్రేమ్ను గోడకు గట్టిగా కొడతాడు. ఇంకా అది పగిలిపోతుంది.
మేహుల్ వెంటనే ఆ తాడుని గ్లాస్ ఫ్రేమ్ అద్దంతో కోస్తాడు. మెల్లమెల్లగా ఆ తాడు తెగిపోతూ ఉంటుంది. ఇంకా ఫైనల్ గా మేహుల్ కింద పడిపోతాడు. తాడైతే తెగింది, కానీ నా కాల్ నుంచి ఫ్రేమ్ ఎలా విడిపోతుంది? మేహుల్ తన్నైతే విడిపించుకున్నాడు, కానీ తన కాలుకి ఇంకా కూడా ఫ్రేమ్ బంధించబడి ఉంది. మేహుల్ చాలా కష్టపడతాడు, కానీ ఆ ఫ్రేమ్ ఏమాత్రం విడిపోదు. మేహుల్ ఎవరైనా మెకానిక్ దగ్గరికి వెళ్లాలనుకుంటాడు. మేహుల్ కుంటుకుంటూ నడుస్తాడు. మేహుల్ ఒక చౌరస్తాకి వెళతాడు. అక్కడ తనకి మూడు దుకాణాలు కనిపిస్తాయి. ఏంటి, మీరేమైనా చెప్పగలుగుతారా ఆ మూడింటిలో ఏ షాప్కి మేహుల్ వెళ్లాల్సి ఉంటుంది? ఆలోచించండి. మొదటి షాపులో టీవీలు కంప్యూటర్లు పెట్టి ఉన్నాయి. మూడవ దుకాణంలో ఫ్యాన్లు కూలర్లు ఉన్నాయి. కానీ రెండవ దుకాణం బయట హ్యామర్ తగిలించబడి ఉంది. అంటే బహుశా ఇదేదైనా హార్డ్వేర్ షాప్ అయి ఉంటుంది. మేహుల్ ఈ షాప్కి వెళ్లాల్సి ఉంటుంది. మేహుల్ ఆ దుకాణానికి వెళతాడు. ఇంకా తన కాలుకున్న ఫ్రేమ్ని చూపించి ఆ లాక్ విడదీయమని చెప్తాడు. ఆ మెకానిక్ మేహుల్ని 2 నిమిషాలు ఆగమని చెబుతాడు. ఇంకా దుకాణం లోపలికి వెళ్ళిపోతాడు. ఆ లాక్ ఫ్రేమ్ వల్ల మేహుల్ కాలుకి చాలా నొప్పి కలుగుతూ ఉంటుంది. 2 నిమిషాలు 5 నిమిషాలు అవుతాయి, 5-10 నిమిషాలు అవుతాయి, కానీ ఆ మెకానిక్ తిరిగి రాడు. లిజన్ ప్లీజ్ హరి అప్, నాకు కాలు బాగా నొప్పి చేస్తోంది. కానీ ఆ మెకానిక్ దుకాణం నుంచి బయటికి రాడు. మేహుల్కి ఏమీ అర్థం కావట్లేదు ఏం జరుగుతోంది అని. అప్పుడే ఆస్ట్రేలియన్ పోలీసుకి సంబంధించి అక్కడ చాలా వాహనాలు వచ్చి ఆగుతాయి. హ్యాండ్స్ అప్, ఐ రిపీట్ హ్యాండ్స్ అప్. మేహుల్ మెదడు మొద్దుబారిపోతుంది. అతడికేమీ అర్థం కావట్లేదు తనకి ఏం జరుగుతోంది అని. మేహుల్ తన చేతులు పైకెత్తుతాడు. ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు గన్ పాయింట్లో మేహుల్కి చేతులకు బేడీలు వేస్తారు. ఇంకా మేహుల్ని ఒక క్రిమినల్ లాగా ట్రీట్ చేస్తారు. మేహుల్ని మోకాళ్లపై కూర్చోబెడతారు. ఇంకా అతని తలపై గన్ పెడతారు. ఆఫీసర్స్ నా మాట వినండి, నేను డిటెక్టివ్ మేహుల్ ఇండియా నుంచి, నేనేమీ క్రిమినల్ కాదు. కానీ పోలీసులు మేహుల్ ఒక్క మాట కూడా వినరు. పైగా అతను ఒక క్రిమినల్ లాగా కారు వైపుకి బలవంతంగా ఈడ్చుకుని వెళతారు. మేహుల్ ఇలా సిడ్నీలో ఒంటరివాడయ్యాడు. ఒకవేళ ఇవాళ ఆలియా ఉండుంటే మేహుల్ కోసం పోలీసులతో కూడా గొడవపడేది. పోలీస్ మేహుల్ని కారులో కూర్చోబెడతారు. అప్పుడే ఆ మెకానిక్ దుకాణం నుంచి బయటికి వస్తాడు. వచ్చే పోలీస్ ఆఫీసర్తో చేయి కలుపుతాడు. మేహుల్కి ఏమీ అర్థం కాదు. అయితే ఈ విషయం పోలీస్ ఆఫీసర్ మేహుల్కు చెప్తాడు, ఆ మెకానిక్కే పోలీసులకి పట్టించాడని. ఎందుకంటే మేహుల్ కాలుకి ఏదైతే ఫ్రేమ్ ఉందో అది సిడ్నీ పోలీసుల యొక్క స్పెషల్ ఫుట్ లాకర్ ఫ్రేమ్. దాన్ని క్రిమినల్స్ ని పట్టుకోవడానికి ఉపయోగిస్తారు. ఈరోజు సిడ్నీ పోలీసులు డేవిడ్ ఇంట్లో డేవిడ్ ని పట్టుకోవడం కోసం ఈ ఫుట్ లాకర్ ని ఏర్పాటు చేశారు. అందుకే పోలీసులకి మేహుల్ డేవిడ్ మనిషి అని అనిపించాడు. పోలీసులు మేహుల్ కాలుకున్న ఫుట్ లాకర్ని విడుదల చేసి మేహుల్ని జైల్లో పెడతారు. ఇప్పుడు మేహుల్ దగ్గర మొబైల్ కూడా లేదు. అతని వస్తువుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏదో ఒకటి చేయాలి, లేకపోతే మొత్తం గడబడైపోతుంది. మేహుల్కి ఏమీ అర్థం కావట్లేదు ఎవరి నుంచి సహాయం తీసుకోవాలని. అప్పుడే హఠాత్తుగా పోలీస్ స్టేషన్కి 3 వ్యక్తులు వస్తారు. మేహుల్కి ఒక హోప్ లభిస్తుంది. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా మేహుల్ ఎవరిని చూశాడు, ఎవరిని చూసి అతనికి హోప్ లభించింది? ఆలోచించండి బాగా. ముగ్గురు వ్యక్తుల్లో ఒక లేడీ ఇండియన్. ఆమె చీర ధరించి ఉంది. ఇంకా ఆమె మెడలో మంగళసూత్రం కూడా ఉంది. అందువల్ల ఆ లేడీ ఇండియా నుంచి అయి ఉంటుంది. మేహుల్ గట్టిగా అరవసాగాడు. హలో మ్యామ్, హలో మ్యామ్, నేను ఇండియా నుంచి వచ్చాను, నాకు మీ సహాయం కావాలి, ప్లీజ్ హెల్ప్ చేయండి. ఆ లేడీ అతన్ని గుర్తుపడుతుంది. అరే, ఇది డిటెక్టివ్ మేహుల్ కదా. ఆమె వెంటనే మేహుల్ దగ్గరికి వస్తుంది. డిటెక్టివ్ మేహుల్, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? అప్పుడు మేహుల్ తన పూర్తి కథని చెబుతాడు. ఆ మహిళ వెంటనే పోలీసులతో మాట్లాడుతుంది. వాళ్లకి మేహుల్ గురించి వివరిస్తుంది. ఆ మహిళ పేరు రషిక. ఆమె సిడ్నీలోని ఒక పెద్ద ప్రముఖ వ్యాపారి యొక్క భార్య. పోలీసులు ఆమె మాట గౌరవించి అతన్ని విడుదల చేస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. రషికతో మాట్లాడిన తర్వాత మేహుల్కి అర్థమవుతుంది రషిక కూడా ముంబై నుంచే అని. ఇంకా ఆమె యొక్క పెళ్లి సిడ్నీలో పెద్ద బిజినెస్ మ్యాన్తో జరిగింది అని. మేహుల్కి ఎలాగైనా సరే బుల్బులయ్య సైంటిస్ట్ ని కాపాడాలి. అతను రషిక ఫోన్ నెంబర్ తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. జైలు నుంచి రాగానే మేహుల్ టిమ్కి ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావు బ్రో, ఆ డేవిడ్ని వెతికే క్రమంలో నేను పోలీసులకు చిక్కాను. టిమ్ తన అనుచరుడి సహాయంతో డేవిడ్ అడ్రస్ని మేహుల్కి వివరిస్తాడు. మేహుల్ వెంటనే ఒక షాప్లోకి వెళ్తాడు. రెంట్కి ఒక బైక్ తీసుకోవాలనుకుంటాడు. షాప్ అతను మేహుల్కి 4 బైక్లు చూపిస్తాడు. ఏంటి, మీరు చెప్పగలుగుతారా ఏ బీసీడీఎల్లో మేహుల్ ఏ బైక్ని తీసుకోవాలి అని, మీరు చెప్పండి. ఈ బైక్ చాలా చిన్నది, చిన్నపిల్లల బండిలాగా అనిపిస్తోంది. రెండవ బైక్ యొక్క టైర్ అరిగిపోయింది. అడవుల్లో ఈ టైర్లు ఉపయోగపడవు, ఎప్పుడైనా పంచర్ అయ్యే అవకాశం ఉంది. మూడవ ఇంకా 4వ బైక్లు పర్ఫెక్ట్ గా బాగున్నాయి. కానీ సి బైక్ యొక్క టైర్లు పెద్దవిగా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అంటే ఈ బైక్ అడవి కోసం చాలా బాగుంటుంది. మేహుల్ బైక్ తీసుకుంటాడు. ఇంకా అడవి వైపుగా బయలుదేరతాడు. ముంబైలో ఎంత ట్రాఫిక్ ఉంటుంది, బండి నడవడమే చాలా కష్టమవుతుంది. మేహుల్ ఇలా ఆలోచిస్తుండగా హఠాత్తుగా ఒక కర్ర వేగంగా వస్తుంది. మేహుల్ బైక్ లో నేరుగా ఇరుక్కుంటుంది. మేహుల్ యొక్క బైక్ డిస్బ్యాలెన్స్ అవుతుంది. తనను తాను రక్షించుకోవడానికి మేహుల్ జంప్ చేస్తాడు. ఇంకా దొర్లుకుంటూ ఒక చెట్టుకు దొర్లుకుంటాడు. మేహుల్కి మొత్తం తల తిరిగినట్టు అవుతుంది. మేహుల్ ఎలాగోలా లేచి నిలబడతాడు. అప్పుడు ఆరో తన గుండాలతో పాటు ఎదురుగా నిలబడి ఉంటారు. వెల్కమ్ మేహుల్, వెల్కమ్.
ఎప్పుడైతే నాకు తెలిసిందో నువ్వు సిడ్నీకి వచ్చావని వెంటనే నీకు స్వాగతానికి సిద్ధమయ్యాను. స్వాగతం ఇప్పుడు నేను నీకు పలుకుతాను ఆరవ్. అది వినగానే ఆరవ్కి కోపం వస్తుంది. ఆరవ్ మనుషులు వెంటనే మేహుల్పై ఫైరింగ్ చేస్తారు. ఒక బుల్లెట్ నేరుగా మేహుల్ పక్కగా వెళ్తుంది. తనని కాపాడుకోవడానికి మేహుల్ డైవ్ చేస్తాడు. ఎలాగోల మేహుల్ రక్షించుకుంటూ ఉంటాడు. లాజికల్ ఆర్మీ మేహుల్ దగ్గర గన్ కూడా లేదు. ఇప్పుడు మేహుల్ ఏం చేస్తాడు? ఏంటి, మీ దగ్గర ఏదైనా ఐడియా ఉందా? మేహుల్ ఆరవ్ ఇంకా వాళ్ళ గుండాలను చంపడానికి ఆలోచించండి, ఆలోచించండి. జాగ్రత్తగా చూడండి, మేహుల్కి ఎదురుగా ఒక లైటర్ పడి ఉంది. ఇంకా మేహుల్ బైక్ నుంచి పెట్రోల్ కారుతూ ఉంది. మేహుల్ ఒక్క గంతులో లైటర్ని తీసుకుంటాడు. ఇంకా దాన్ని వెంటనే వెలిగిస్తాడు. ఇంకా బాగా వేగంగా దాన్ని బైక్ ట్యాంక్ మీదకు విసురుతాడు. ఎప్పుడైతే లైటర్ ట్యాంక్కి తగులుతుందో అక్కడ అగ్గిరాజుకుంటుంది. ఇంకా పెద్దగా బ్లాస్ట్ జరుగుతుంది. ఆరో ఇంకా వాళ్ళ మనుషులందరూ ఈగలు దోమల్లాగా గాల్లో ఎగిరిపోతారు. బైక్ యొక్క హ్యాండిల్ ఆరో పొట్టలో తగులుతుంది. ఇంకా అతను అక్కడే పూర్తిగా ఇంజూర్ అవుతాడు. బ్లాస్ట్ కారణంగా ఆరో యొక్క మనుషులందరూ పూర్తి స్థాయిలో గాయపడతారు. ఇంకా స్పృహ కోల్పోతారు. మేహుల్కు కూడా కొన్ని దెబ్బలు తగులుతాయి. మేహుల్ వెంటనే ఆరవ్ని పట్టుకుంటాడు. ఇంకా తన జాకెట్తో ఆరవ్ చేతుల్ని బంధిస్తాడు. ఇప్పుడు త్వరగా చెప్పు, నీ మిగతా సహచరులు ఎక్కడ? ఇంకా బుల్బులయ్య సైంటిస్ట్ని ఎక్కడ పెట్టారు? మేహుల్, నేను చావనైనా చస్తాను కానీ నీకు ఏది చెప్పను. మేహుల్ ఆరవ్ని లాగిపెట్టి ఒక్కటిస్తాడు. మేహుల్ చాలా ప్రయత్నిస్తాడు కానీ ఆరవ్ ఒక్క ముక్క కూడా చెప్పడు. మేహుల్ ఆస్ట్రేలియన్ డిటెక్టివ్ టిమ్కి ఫోన్ చేసి ఒక కార్ని తెప్పించుకుంటాడు. ఇంకా ఆరవ్తో పాటుగా అతని గుండాలందరినీ ఆ కారులో ఎక్కిస్తాడు. ఇంకా డేవిడ్ ఇంటి వైపుగా వెళ్తాడు. మేహుల్ మొదటిసారిగా ఆస్ట్రేలియాలో కారు తోలుతున్నాడు. అతనికి చాలా విచిత్రంగా ఉంది. కారులో అన్ని రివర్స్గా అనిపిస్తున్నాయి. లాజికల్ ఆర్మీ, మీరేమైనా చెప్పగలుగుతారా మేహుల్కి అన్ని కారులో విచిత్రంగా అనిపిస్తున్నాయి ఎందుకు? ఇండియాలో డ్రైవింగ్ సీట్ రైట్ సైడ్లో ఉంటుంది కానీ ఆస్ట్రేలియాలో డ్రైవర్ సీట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అందువల్లే అతనికి అన్ని కూడా రివర్స్లో ఉన్నాయి. మేహుల్ అడవిలో డేవిడ్ ఇంటికి చేరుకుంటాడు. డేవిడ్ అడవికి మధ్యలో ఒక లగ్జరీస్ బంగ్లా నిర్మించుకుని ఉంటున్నాడు. ఇంటి లోపల ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. స్మగ్లింగ్లో డబ్బులు బాగా సంపాదించి డేవిడ్ ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాడు. మేహుల్ కార్ని లాక్ చేస్తాడు. ఇంకా ఇంటి వెనక ఉన్న పైప్ ద్వారా లోపలికి వెళతాడు. ఇంటి లోపల అన్ని లగ్జరీస్ వస్తువులు ఉన్నాయి. ఎదురుగా గోడ మీద ఒక తుపాకీ కూడా ఉంది. అప్పుడే పక్కనున్న గదిలో నుంచి మేహుల్కి ఎవరో కాళ్లు కనిపిస్తున్నాయి. మేహుల్ వెంటనే అర్థం చేసుకుంటాడు అతను డేవిడ్ కాదని. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా డేవిడ్ ఎందుకని అనుకుంటున్నాడు అతను డేవిడ్ కాదని? ఆలోచించండి. శ్రద్ధగా చూడండి, అది ఒక స్త్రీ కాళ్ళు. ఇంకా చెప్పులు కూడా చూడండి, అవి ఒక ఫీమేల్ చెప్పులు. మేహుల్ ఎదురుగా గోడకు తగిలిచి ఉన్న తుపాకీ తీసుకుంటాడు. ఇంకా అమ్మాయిని గన్ పాయింట్లో పట్టుకుంటాడు. హ్యాండ్స్ అప్, ఐ సెడ్ హ్యాండ్స్ అప్. నేను డేవిడ్ని కలవాలి, టెల్ మీ వేర్ ఇస్ డేవిడ్. కానీ అప్పుడే వెనుక నుండి, David is here. Hands up. Otherwise, I will shoot you. మేహుల్ గన్ కింద పడేస్తాడు. ఇంకా చేతులు పైకెత్తుతాడు. అప్పుడు హఠాత్తుగా టిమ్ అక్కడికి వస్తాడు. ఇంకా డేవిడ్ మీద తుపాకీ పెడతాడు. Hands up. Tim is here. టిమ్ పేరు వినగానే డేవిడ్ గన్ కింద పడేస్తాడు. కానీ అప్పుడే హఠాత్తుగా డేవిడ్ ఇంటి మీద నాలుగు వైపుల నుంచి ఫైరింగ్ జరుగుతుంది. ఇంటి యొక్క మొత్తం కిటికీలు, తలుపులు, అద్దాలన్నీ పగులుతాయి. బిగ్ డాడీ ఇంకా జైకాల్ ఆర్మీలు డేవిడ్ యొక్క ఇంటిని నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టారు. లాజికల్ ఆర్మీ, ఇప్పుడు మేహుల్ ఏం చేస్తాడు? ఇంకా ఏంటి, మేహుల్ ఇంకా టిమ్ కలిసి బిగ్ డాడీ ఇంకా జైకాల్ ని ఆపగలరా? మరి ఇంకా మేహుల్ బుల్బులే సైంటిస్ట్ వరకు చేరుకుంటాడా? దీన్ని మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. థ్యాంక్ యూ.